Hi friends, welcome to our YouTube channel. Iroju mana channel lo topic enti anante CRT TV yokka new kit anedi ye vidhanga install chestaro step by step ee video lo clarity ga aithe chupistan friends. Video skip cheyakunda chudandi chala clarity ga aithe meeku ardham avadam jarugutundi. And inka mana channel evarana subscribe chesukopothe subscribe chesukone daily aithe follow avadaniki aithe try cheyandi friends. Mana deentlo em em parts vachayi enti anedi open chesi chusinatlayite munduga ఇక్కడ నేను బాక్స్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్, మనకి ఇందులో రిమోట్, అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ ప్యానల్కి మనం కనెక్ట్ చేస్తాం కదా, ఐఆర్ కీప్యాడ్ ఈ విధంగా రావడం జరిగింది. సో ఒక్కొక్కటి నేనైతే బయటికి తీసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఒక రిమోట్ అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా దాంతోపాటు మనకి ఇక్కడ ఒక పవర్ కార్డు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఏసీ పవర్ కార్డు, మనం బోర్డుకి పవర్ సోర్స్ అనేది ఇస్తాం కదా, సో దానికోసం ఇక్కడ మనకు ఒక పవర్ కేబుల్ అయితే రావడం జరిగింది. దీనికి మనకి ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్ ఆఫ్ ఇది, ఓకేనా. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కొన్ని వైర్లు అయితే రావడం జరిగింది స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ దానికోసం మనకి ఇక్కడ కీప్యాడ్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. మనకి దీంట్లో ఇక్కడ ఐఆర్ సెన్సార్, ఇక్కడ పవర్ ఎల్ఈడి, అదేవిధంగా కీప్యాడ్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఏవీ సాకెట్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్, మన ఆడియో వీడియో కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో యోక్ వైర్లు, మన యోక్ కాయిల్కి వైర్లు కనెక్ట్ చేస్తాం కదా, నాలుగు వైర్లు, హారిజాంటల్కి రెండు, అదేవిధంగా వర్టికల్కి రెండు. సో వాటికి సంబంధించిన వైర్లు అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు గమనించవచ్చు. వీటితో పాటుగా మనకి ఇక్కడ స్పీకర్ కోసం ఈ విధంగా డబుల్ వైర్ జాక్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్, స్పీకర్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ మనకు ఒక యూజర్ మాన్యువల్, అదేవిధంగా ఇక్కడ మనకి మెయిన్ పీసీబీ ఫ్రెండ్స్, ఇది మీరు ఇక్కడ గమనించవచ్చు, ఓకేనా. ఇది మెయిన్ పీసీబీ మనకి, నేను దీన్ని కూడా ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ బోర్డు ఫ్రంట్ వ్యూ ఇది. మనకి ఇక్కడ మెయిన్ ప్రెసర్ ఐసి అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి వర్టికల్ ఐసి, అదేవిధంగా ఇక్కడ హారిజాంటల్ అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ ఒక సింక్ మీద ఫిట్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఇది వర్టికల్ సెక్షన్, ఇది హారిజాంటల్ అవుట్పుట్ సెక్షను. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ యోక్ కాయిల్ అనేది కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ జాక్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు, ఓకేనా. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఫ్రంట్ ప్యానల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఐఆర్ సెన్సార్, అదేవిధంగా ఎల్ఈడి, పవర్ ఎల్ఈడి వాటి కోసం, అదేవిధంగా కీప్యాడ్ జాక్ అయితే రావడం జరిగింది ఇక్కడ సాకెట్. అండ్ ఇక్కడ మనకి రెండు స్పీకర్ సాకెట్లు ఫ్రెండ్స్ ఇక్కడ, ఓకేనా. మనకి ఇది ఇన్స్టాల్ చేయడం చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఒకసారి మీకు స్టెప్ బై స్టెప్ అనేది కనెక్ట్ చేస్తూ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్, గమనిస్తూ ఉండండి. ఇక్కడ ఫస్ట్ ఈహెచ్టీ క్యాప్ అయితే మనం పీటీకి కనెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి పిక్చర్ ట్యూబ్కి ఈ ప్లేస్లో మనం ఈహెచ్టీ క్యాప్ అనేది కనెక్ట్ చేస్తాం కదా, సో మనం ఈ విధంగా తీసుకొని ఈహెచ్టీ క్యాప్ని ఇలా సింపుల్గా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు లోపల రెండు క్లిప్స్ అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్, ఈ రెండు మనకి ఇందులో ఒక ఇన్స్టాల్ అయితే సరిపోతుంది. సో ఓకే అయిపోయాయి, ఓకేనా. మనకి చాలా టైట్గా అయితే ఫిక్స్ అవ్వడం జరిగింది ఇక్కడ, ఈహెచ్టీ క్యాప్ అనేది ఇన్స్టాల్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా, మనకి పిక్చర్ ట్యూబ్కి సంబంధించినవి, వీటికి మనం బేస్ బోర్డ్ అనేది కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఈ విధంగా అయితే బేస్ బోర్డ్ రావడం జరుగుతుంది. సో దీన్ని చాలా సింపుల్గా అయితే ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి అది ఏ విధంగా అయితే ఉందో దానికి తగినట్టుగానే ఈ పిన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ ఎక్కిస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు చాలా నీట్గా అయితే మనకి బేస్ బోర్డు ఎక్కడం జరిగింది. సో ఓకేనా, మనకి బేస్ అనేది కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ ఈహెచ్టీ క్యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ యోక్ అయితే మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, మనకి దీంట్లో రెండు సెక్షన్లు ఉంటాయి కదా, వర్టికల్ అండ్ హారిజెంటల్ అని. సో మనకి హారిజెంటల్ అండ్ వర్టికల్కి సంబంధించి ఇక్కడ నాలుగు వైర్లు అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఓకేనా, ఇక్కడ రెడ్ బ్లూ అదేవిధంగా ఎల్లో మనకి అదేవిధంగా ఇక్కడ సిమెంట్ కలర్లో రావడం జరిగింది కదా వైర్లు. సో అయితే మనకి ఇక్కడ వైర్లు అయితే యోక్కి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు జాక్ అనేది కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఓపెన్ చేయడానికి, అదేవిధంగా ఈ విధంగా ఫిక్స్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. అయితే నేను ఇక్కడ జాక్ అయితే యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఇక్కడ ఈ వైర్ అనేది సోల్డరింగ్ పెట్టుకుంటున్నాను మీకు చూపించడం కోసం. మీరు కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ జాక్ అనేది కనెక్ట్ చేసుకోండి, మీకు చాలా సింపుల్గా అయితే ఓపెన్ చేయడానికి బాగుంటుంది. సో నేను ఇవి ఇక్కడ సోల్డరింగ్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి ఇక్కడ యోక్ జాక్ ఇది, ఓకేనా. నేను సోల్డరింగ్ పెట్టేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ యోక్ వైర్లు అయితే సోల్డరింగ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ ఇంకో జాక్ అనిపిస్తుంది కదా సాకెట్, ఇది మనకి విడ్త్ అనేది ఏదన్నా తేడా వస్తే మనకి ఇక్కడ ఒక్కొక్క పాయింట్ దగ్గర ఈ రెడ్ వైర్ అనేది కనెక్ట్ చేసుకుంటూ ఎక్కడైతే మన పీటీకి సంబంధించిన విడ్త్ సెట్ అవుతుందో అక్కడైతే మనం సెట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఇక్కడ పవర్ కార్డు కూడా కనెక్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్లో కూడా ఇది ఆఫ్, ఆన్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పవర్ పెట్టి ఆన్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ముందుగా ఇక్కడ మీటర్ని డీసీ 200 యూనిట్లు సెట్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా మనకి 110 వోల్ట్స్ అనేది వస్తుందా లేదా, ఏదైనా వోల్టేజ్ డిఫరెన్సెస్ ఉంటుందా అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ
మీటర్ కార్ట్ అనేది పెట్టేశాను. ఇప్పుడు నేను టీవీ అనేది ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీటర్లో గమనించవచ్చు. సో మనకి 111 111 అంటే కరెక్ట్గా 111 వోల్ట్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా అయితే మనకి సెకండరీ సైడ్ వోల్టేజ్ వస్తుంది. సో ఇప్పుడు మనకి డిస్ప్లే పొజిషన్ అనేది నేను టీవీ అనేది ఇటు తిప్పి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు డిస్ప్లే అయితే ఇక్కడ నీట్గా కనిపిస్తుంది కదా. సో నేను ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి డిస్ప్లే అనేది ఏ విధంగా వర్క్ అయింది అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ఏమైనా తేడా ఉందా, ఫోకస్ లేదా స్క్రీన్ బ్రైట్నెస్ అదంతా సెట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఆన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు డిస్ప్లేని గమనించవచ్చు. సో మనకి కింగ్ స్టార్ పర్ఫెక్ట్గా అయితే ఆన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ విడ్త్ హైట్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వడం జరిగింది. మొబైల్లో పిక్చర్ షేక్ అవుతుంది, పర్ఫెక్ట్గా అయితే మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కింగ్ స్టార్ అని మీరు గమనించవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం దీనికి కీప్యాడ్ అండ్ ఐఆర్ అనేది కనెక్ట్ చేసి రిమోట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే సెట్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఫోకస్ అదేవిధంగా స్క్రీన్ బ్రైట్నెస్ అదంతా అడ్జస్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను పవర్ ఎల్ఈడి అండ్ కీప్యాడ్ అయితే కనెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి పవర్ ఎల్ఈడి అయితే గ్లో అవుతుంది. అండ్ ఇక్కడ టీవీ ఏవీ మెను అని ఉంది కదా, సో ఇవి ప్రెస్ చేసినప్పుడు మనకి పనిచేస్తుందా లేదా అని చూసినట్లయితే ఇక్కడ మనకి మెను అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఓకేనా, మనకి ఫోకస్ కూడా చాలా కరెక్ట్గా అయితే ఉంది. మనకి కొన్నిసార్లు ఏ విధంగా ఉంటుంది అంటే మనకి కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఏ విధంగా అయితే నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఈహెచ్టీ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఈహెచ్టీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఈ పై పిన్ అనేది మనం కొంచెం వెరైటీగా ఉన్నట్లయితే ఈ విధంగా లేదంటే ఈ విధంగా ఉంటే మనకు కొద్దిగా బ్లర్ కావడం ఏదన్నా చిన్న చేంజ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు కింగ్ స్టార్ అనేది మనకి ఇప్పుడు వెరైటీగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మెను అనేది ప్రెస్ చేసినప్పుడు కూడా మనకి కొంచెం డిస్టర్బెన్స్గా కొద్దిగా బ్లర్ అయినట్టు కనిపిస్తుంది కదా, ఫోకస్ మిస్ అయ్యి. సో ఇటువంటి కేసెస్లో మనకి స్టార్టింగ్లో ఆ విధంగా ఉన్నట్లయితే మీరు ఈహెచ్టీ నాబ్ అనేది అడ్జస్ట్ చేసి సపోర్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఉన్న స్టేజ్లో అయితే కంట్రోల్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా అయితే మనం కంట్రోల్ చేసాం కదా ఇందాక. సో మళ్ళీ ఫస్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే రావడం జరిగింది. మనకి విడ్త్ హైట్ కూడా చాలా నీట్గా అయితే వర్క్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏవీ సాకెట్ కూడా కనెక్ట్ చేసి మనం పిక్చర్ అనేది పెట్టి మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఆడియో జాక్ అనేది కూడా కనెక్ట్ చేసి స్పీకర్ వైర్లు పెట్టేసి మీకు ఆడియో వీడియోతో క్లారిటీగా చూపిస్తాను. అండ్ మనకి టీవీ ఏవీలో ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి టీవీ ఏవీ బటన్ ఉంది కదా, ఇక్కడ మీరు చూసినట్లయితే. సో దీన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏవీ ఆటో కనిపిస్తుంది కదా, సో మనకి ఏవీ మూడ్లోకి అయితే టీవీ రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒకసారి టీవీ అనేది ఏవీ సాకెట్లో ఏవీ జాక్ అనేది పెట్టేసి చెక్ చేసుకున్నట్లయితే మనకి ఆడియో వీడియో అయితే కనిపిస్తుంది. సో నేను అది కూడా కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ స్పీకర్ వైర్లకి జాయింట్ చేసి ఒక జాక్ అనేది ఇక్కడ నేను ఆడియో జాక్ దగ్గర కనెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సౌండ్ కోసం స్పీకర్లకు మనకి ఇక్కడ నుంచి సౌండ్ అయితే వెళ్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు ఇంకో జాక్ అయితే గమనించవచ్చు, మనకి ఇక్కడ ఎంప్టీగా ఉంది కదా. సో మనకి ఏవి జాకు, సో ఇక్కడ పెట్టినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ మనకి కింద లైన్ ఉంది కదా, ఎల్లో రెడ్ వైటు, ఇక్కడ పెట్టుకున్నా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది ఒకవేళ బ్యాక్ సైడ్ మనకి సెట్ అవ్వకపోతే మనం ఇక్కడ జాక్ అనేది పెట్టేసి సైడ్కి అనేది తీసుకుంటే ఇటువంటి ఏవి సాకెట్ ఉంటే సో మనకి దీంతోనే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మన సైడ్కి ఎక్కడన్నా పెట్టేసి సెట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మీకు జస్ట్ చూపించడానికి కాబట్టి నేను ఇక్కడే కనెక్ట్ చేసి ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఏవి అనేది ఆడియో వీడియో ఏ విధంగా వస్తుందో మీరు ఇప్పుడు గమనించవచ్చు. సో నేను దీన్ని సెటప్ బాక్స్ దగ్గరికి తీసుకెళ్ళి మీకు క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి చాలా నీట్గా అయితే ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వాయిస్ సౌండ్ ఇదంతా మీరు గమనించవచ్చు. సో ఓకేనా, అండ్ ఇక్కడ మీకు ఇందాక ఒక కీప్యాడ్ అనేది చూపించాను కదా. సో ఇక్కడ వాల్యూమ్ ఇవి కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వాల్యూమ్ 41 ఆ విధంగా కనిపిస్తుంది కదా. సో చూడొచ్చు మనకి ఏవి కూడా చాలా నీట్గా అయితే మనకి వర్క్ అవడం జరుగుతుంది. కలర్ ఏమైనా తేడా ఉంటే మీరు నార్మల్గా రిమోట్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా నేను ఇక్కడ కీప్యాడ్ అండ్ ఇక్కడ ఏవి జాక్ ఉంది కదా సాకెట్, సో వీటికి కనెక్షన్ అనేది ఇచ్చుకున్నాను. అండ్ ఇక్కడ కీప్యాడ్ అనేది ఇక్కడ ఫ్రంట్ ప్యానల్కి ఫిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఒకసారి రిమోట్ కంట్రోల్ కూడా కనెక్ట్ చేసి మీకు ఏ విధంగా వర్క్ అవుతుందో చూపిస్తాను. అండ్ ఇక్కడ ఈ జాక్ అనేది వెనక సైడ్ మనకి బోర్డులో కనెక్షన్ అనేది ఏ విధంగా ఇచ్చానో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, గమనించండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్లో కలర్ వైరు, అదేవిధంగా ఇక్కడ వైర్లు తీసుకోవడం జరిగింది ఫ్రంట్ ఇక్కడ ఏవి జాక్ దగ్గర నుంచి. సో ఇక్కడ మీకు ఒక జాక్ చూపించాను కదా, సో అదే జాక్లో కనెక్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఆడియో వీడియో. అదేవిధంగా ఫ్రంట్ ప్యానల్ దగ్గర ఉన్న కీప్యాడ్ అండ్ ఐఆర్ సెన్సారు, మనకి పవర్ ఎల్ఈడికి సంబంధించిన జాక్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నేను టీవీ అనేది ఆన్ చేసి మీకు రిమోటర్ వర్కింగ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్, తర్వాత మనం ఇది ఫిట్ చేసేస్తే సరిపోతుంది. సో మనకి టీవీ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మెను ఇక్కడ రిమోట్తో నేను ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మెను మనకి వర్క్ అవుతుంది కదా. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి టీవీ ఏది ఉంది,
సో ఇక్కడ ఏవి ఆటో, అదే ఇక్కడ ఏవి, నెక్స్ట్ మనకి ఇక్కడ సిస్టమ్ సంబంధించి ఇక్కడ మ్యూటు. సో ఇక్కడ చూశారు కదా మనకి పర్ఫెక్ట్గా అయితే వర్కౌట్ అవుతుంది ఇక్కడ స్టాండ్ బెల్ నుంచి. సో ఇప్పుడు మనం మళ్ళీ స్టాండ్ బెల్ నుంచి రిలీజ్ చేసినట్లయితే కిట్ని మళ్ళీ మనకి నీట్గా అయితే వర్క్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. సో మనకి కింగ్ స్టార్ అని చెప్పి లోగో అయితే రావడం జరిగింది కదా, అండ్ ఇక్కడ మెను. సో మనకి రిమోట్ కంట్రోల్ కూడా చాలా నీట్గా అయితే వర్క్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఐఆర్ ప్లస్ ఇక్కడ పవర్ ఎల్ఈడి అనేది ఇక్కడ ఫ్రంట్ ప్యానల్కి సెట్ చేసుకున్నాను కాబట్టి మనకి రిమోట్ కంట్రోల్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో ఇది మీరు సైడ్కి అయితే పెట్టద్దు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రిమోట్ ప్రెసింగ్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పెట్టుకుంటే బాగుంటుంది. సో చూశారు కదా మనకి టీవీ అయితే చాలా నీట్గా అయితే వర్క్ అవడం జరుగుతుంది బోర్డు అనేది. సో ఇప్పుడు మనం దీనికి డోర్ అనేది ఫిట్ చేసేసి కస్టమర్కి ఇచ్చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.